గట్టిగా చేయడానికి ఆస్కారం ఉంటుందని నా భావం తెలియజేస్తూ, మరి ఈ రోజు మరి బొడి శ్రీనివాస రెడ్డి గారు, తదితర సుబ్బారావు గారు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% కేటాయించాలి కేటాయించాలి. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% హెచ్ఎస్ నియామకాల్లో బీసీలకు 50% విశ్వరయ్య గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. రేపు 7వ తారీఖున సరూర్ నగర్ హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ రూపంలో 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ ప్రతినిధులు, బీసీ ప్రతినిధులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి జాజు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడి నుంచి ఈ చైతన్య రథం ఏదైతే తిరుపతిలో 24వ తారీఖున స్టార్ట్ అయ్యి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకి వచ్చిన సందర్భంలో ఈరోజు మేము దాని స్వాగతం పలుకుతూ మా ఈ విశాఖపట్నం జిల్లా తరపు నుంచి నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కురగాని కిషోర్ కుమార్, అలాగే మా నరో రాంబాబు గారు, మా ఎన్ని శ్రీనివాసరావు గారు, అలాగే బొగదా నరసింహరావు గారు, సుబ్బారావు గారు, గొల్లి శ్రీనివాస నాయుడు, మా పోలాక శ్రీనివాస గారు, అలాగే మా శ్రీనివాస నాయుడు అందరం కూడా ఇక్కడికి వచ్చి మేము ఏంటంటే ఈ రథానికి స్వాగతాన్ని పలుకుతూ రేపు ఈ రథం ఏంటంటే విజయనగరం వెళ్ళి తర్వాత రేపు 4వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో ముగింపు సభ అక్కడ మేము అక్కడ దానికి కేశవ శంకర్రావు గారు, మిగతా మా రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చి ముగింపు సభ దీంట్లో మేము ప్రసంగం చేసి ఆ రోజు అక్కడ ముగింపు అయిపోయిన తర్వాత 7వ తారీఖున ఈ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు మిగతా 10 జిల్లాలు ఉన్నటువంటి కోస్తా కానీ రాయలసీమ ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా ప్రజలు ఓబీసీ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ చట్టసభల్లో వారు రావాల్సినటువంటి మాకు రావాల్సిన చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని రాయితీలు కానీ అన్ని సక్రమైన హక్కులు కూడా మాకు రావాలని చెప్పి మేము దాని పరంగా, ఎందుకంటే ఇంతవరకు కూడా నారు వేసినోడు ఒకడు నీరు పోసినోడు ఒకడు అలా అయిపోయింది పరిస్థితి, దాన్ని మేము పారద్రోలి ఈరోజు మేము ఏంటంటే మా హక్కుల గురించి పోరాడే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా 7వ తారీఖును జస్టిస్ ఈశ్వరయ్య గారు సమక్షంలో కానీ ఆధ్వర్యంలో కానీ గట్టి సభ చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ కేసీఆర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి సూత్రప్రాయంగా మాకు చెప్పారు. మరి వచ్చినా రాకపోయినా అది వారి విజ్ఞత వదిలేస్తున్నాం మేము. మా పరంగా అయితే మా హక్కులు బీసీ హక్కులు ఓబీసీ హక్కుల్ని కాలద్రోసే పరిస్థితి వచ్చి ఏ పార్టీ చేసినా సరే క్షమించే పరిస్థితి లేదని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా లేకపోతే ఈ టీవీ కానీ మిగతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ అఖిల భారత ఓబీసీ మహాసభ రేపు హైదరాబాద్లో 7వ తారీఖున మహాసభ 29 రాష్ట్రాల నుంచి అందరు బీసీ నాయకులు వచ్చి మొట్టమొదట మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాసభ అనేది జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో 29 రాష్ట్రాలు ప్రచారం చేస్తూ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ 10 జిల్లాలను కవర్ చేసుకుంటూ ప్రచార రథం ఈరోజు విశాఖపట్నం జిల్లాకు రావడం జరిగింది. ఈ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా మేము ఉంటూ మేము ఉన్నాం కాబట్టి మా తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి మా గొలగాని కిషోర్ కుమార్ గారు, ఉత్తరాంధ్ర అధ్యక్షులు నరో రాంబాబు గారు, మా జనరల్ సెక్రటరీ ఎన్ని శ్రీనివాస్ గారు, గొల్లి శ్రీనివాస నాయుడు గారు, మా జిల్లా కమిటీకి చెందిన మా అదేవిధంగా మా పోలాక్ మా విద్యుత్ సుబ్బారావు గారు, విద్యుక్త రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పోలాక్ శ్రీనివాస్ గారు, మిగతా తదితర నాయకులు అందరూ కలిపి ఈరోజు ఈ సభకి రావడం, ఈ యొక్క పిలుపుకి రావడం, ఈ యొక్క ఆహ్వానం జరుపుతూ రానున్న మహాసభకి ఏదైతే మహాసభ ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున అందరూ ఈ మహాసభకు రావాలని చెప్పి మొత్తం ఈ విధంగా పత్రికాముఖంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఓబీసీ మీటింగ్ సందర్భంగా మరి పెద్దలు ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ సరూర్ నగర్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టడానికి ఓబీసీ నిర్ణయించింది. దానికి ఆంధ్రప్రదేశ్ తరఫున కేశాన శంకర్రావు గారి ఆధ్వర్యంలో మరి మీ అందరం కలిపి 3 జిల్లాల ఉత్తరాంధ్ర బీసీ సంఘం తరఫున ప్లస్ ఆనరబుల్ ప్రెసిడెంట్ కిషోర్ గారు, బొగతా నరసింహరావు గారు, పోలాక్ శ్రీనివాస్ గారు, నాయుడు గారు, సుబ్బారావు గారు తదితర ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు తెలియదు కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీటింగ్ని చట్టపరంగా చట్టసభలో మాకు రావాల్సిన హక్కులన్నీ ఖచ్చితంగా అడిగి ఆ డిమాండ్స్ని తీర్చుకోవాలి. ఒకవేళ తీర్చుకోకపోతే రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ బీసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఓబీసీ మహాసభ అనేది ఈశ్వరయ్య గౌడ్ గారి సమక్షంలో జరగటం, మరి తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా తెలంగాణ నుండి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తరఫున కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో మరి ఇక్కడ మనకి ఉత్తరాంధ్ర అధ్యక్షులు మరి నరరాంబాబు గారు, మరి మిత్రులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరి కిషోర్ గారు, తరికే నరసింహరావు గారు, శ్రీనివాస నాయుడు గారు, శ్రీ అంత చాలామంది ప్రతినిధులతో వెళ్ళడం, మరి ముఖ్యంగా రెండు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు సీఎంలు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఆ రోజు బీసీలకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ ఇవ్వటం కానీ, ఎందుకంటే 50% పైచలుకున్న జనాభాకి కేవలం 27% రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్తో పాటు
ముఖ్యంగా కీలకమైన పదవులు అంటే చైర్మన్లు కానీ తర్వాత చట్టపరంగా రావాల్సిన మిగిలిన ఏవైతే ఉన్నాయి అవి కూడాను 50% కోట ఇవ్వాలని చెప్పేసి మరి దాని మీద కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ పక్షాన కేశవ శంకరరావు గారి నాయకత్వంలో 50% రిజర్వేషన్ బీసీలకి కేటాయించినంత వరకు మేము పోరాడతామని చెప్పేసి జనాభా తమాషా ప్రకారం 50% రిజర్వేషన్స్ సాధించే వరకు ముందుకెళ్తామని చెప్పేసి మరి విద్యుత్ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగుల పక్షాన మరి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ పోరాటానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి సాధించి తీరుతామని సాధించారు పోరాడతామని చెప్పేసి ఈ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మనం కాపాడుతామని చెప్పేసి మరి ముఖ్యంగా మరి ఉత్తరాంధ్రం రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి చాలామంది ఇక్కడ బయలుదేరుతున్నారు శ్రీనివాస నాయుడు గారు మరి చాలామంది మరి ఈ భారీ సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను కూడా మంచి స్పందన అయితే వస్తుంది. ఆల్రెడీ చైతన్య రథం అనేది మొదలైంది అన్ని జిల్లాలను టచ్ చేస్తుంది. బహుశా రేపు ఎల్లుండి పూర్తి అవుద్దని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదైతేమో రేపు 7వ తేదీ జరిగేది బీసీలకి ఒక దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఫ్యూచర్లో ప్రభుత్వ తరఫున రావాల్సిన బెనిఫిట్స్ అని అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాము.